అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈరోజు మీ ముందుకి మిథున రాశి సెప్టెంబర్ మాస ఫలాలు తీసుకురాబోతున్నానండి. అంతకంటే ముందుగా నా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, మిథున రాశి వారికి జన్మరాశిలో సంచరించు రాహు, సప్తమంలో సంచరించే శనికేతువులు ప్రతికూలస్తులు. వీరికి ఈ ప్రతికూల దోషం ఈ మాసం పోగొట్టాలి అంటే వీరికి చేయాల్సింది ఏంటయ్యా అంటే, వీరు ఎక్కువగా ఈ సెప్టెంబర్లో 2వ తారీఖు వచ్చే వినాయక చవితి నాడు ఈ నవరాత్రులను ఘనంగా వినాయకుడిని పూజించాలి. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఆరాధించడం పూజించడం వల్ల జన్మరాశిలోని ఒక రాహుదోషం, సప్తమంలో శని కేతువుల దోషం కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాజిక సంబంధాలు ఈ మాసం వీరికి ఎంతగా అభివృద్ధి కాకపోవచ్చు. అలాగే ఎక్కువగా సంచారం చేయాల్సి రావచ్చు. అది దేశంలోన విదేశంలోన ఉన్న ప్రాంతంలోన అనేది వారి అవసరాన్ని బట్టి ఉంటుంది. అలాగే వీరి యొక్క సహాయ సహకారాలు, వీరికి బంధుమిత్రుల సహాయ సహకారం కూడా వీరు లభిస్తాయి. కానీ వీరు దాన్ని ఉపయోగించుకోవాలి. వీరు మొహమాటాలకి పోయి అహంకారాలకి పోయి వారి యొక్క బంధుమిత్రుల సహాయ సహకారాలు తీసుకోకపోతే వీరే నష్టపోతారు ఈ మాసం మిథున రాశివారు. కావున 3వ స్థానంలో సంచరించే 4 గ్రహాల కలయికని వీరు అంటే బంధువులు, మిత్రులు, సోదర సోదరిమణుల సహాయ సహకారాలు మీ యొక్క పనిలోకి లభిస్తుంది. వారి నుండి సహాయ సహకారాలు తీసుకుంటే మీరు లాభపడతారు. అలాగే ఈ 10వ తారీఖు అనంతరం వీరు గృహ మార్పిడి కానివ్వండి, గృహ యోగం కానీ వీరికి కనిపిస్తుంది. గృహ నిర్మాణం కానీ, గృహ కొనుగోలు కానీ యోగం కనిపిస్తుంది. అలాగే నూతన వాహన యోగం, నూతన వస్త్ర యోగం కూడా ఈ మిథున రాశి వారికి ఈ మాసం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వివాహాది ప్రయత్నాలు కొంచెం జాప్యం జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కొద్దిగా ప్రయత్నం చేస్తే ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొద్దిగా ఆరోగ్యం కూడా కొద్దిగా మందగించే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీరు ఆరోగ్యం కోసమే వీరు ఎక్కువగా వినాయకుడిని ఆరాధించండి. ఈ నవరాత్రుల రోజు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఎందుకంటే సప్తమంలో సంచరించే శని మూలకంగా, కేతు మూలకంగా కొన్ని వ్యాపారంలో నష్టాలు, అనారోగ్యం, సామాజికంగా భార్యాభర్తల జడబాటు, వివాహాలకి వివాహ జాప్యం ఇవన్నీ తొలగిపోయి ఈ విఘ్నేశ్వరుడు మీకు సర్వసుఖాలను కలిగించాలని నేను కోరుకుంటూ, ఇక నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ చేయండి. మొదట నా ఫీజు ఇండియాలో 1000 రూపాయలు, అమెరికా ఇతర దేశాల్లో అయితే 2000 రూపాయలు మాత్రమే. నన్ను 10 గంటల నుంచి 6 గంటల వరకు సంప్రదించండి. ముందుగా వాట్సాప్లోనే అపాయింట్మెంట్ తీసుకోండి. నా వివరాలు, బ్యాంకు వివరాలు ఇస్తాను. అప్పుడు మీరు నాకు కాల్ చేయాలి. ముందు కాల్ చేయకుండా వాట్సాప్ చేయండి. నమస్తే.